సహచర మిత్రుడు పాలేం మనోహర్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా మాతో పాటు ఉద్యమంలో మరి రైతులకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. 30 సంవత్సరాలుగా ఉద్యమం నుండి ఎన్నో ఒడిదుడుకులు చూసి ఎన్నో కేసులు కూడా ఆయన మీద పెట్టించినటువంటి పరిస్థితి. మరి ఆయన పసుపు ఉద్యమంలో 12 సంవత్సరాలు కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మరి ఎంతో పెద్ద ఉద్యమం అనేది జరుగుతున్నటువంటి ఆర్మూర్ పరిస్థితులలో మరి మనోహర్ రెడ్డి మన అందరిని విడిచి మరి నా దేవుడి సన్నిధికి వెళ్లడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. రైతు ఉద్యమ సహచరుడు ముత్యాల మనోహర్ రెడ్డి గారు నిన్న గుండెపోటుతో మరణించడం రైతాంగ ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తున్నాం. ముఖ్యంగా గతంలో ఎర్రజొన్నల పోరాటం జరిగినప్పుడు మాతో పాటు వారం రోజులు ఆమరణ నిరాహారం చేసి ఆ ఉద్యమంలో విజయం సాధించాం. అదేవిధంగా ఫస్ట్ మద్దతు ధర కావాలని ఫస్ట్ బోర్డు కావాలని చెప్పి మాతో పాటు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినప్పుడు కూడా మాతోనే ఉన్నాడు. అట్లాంటి సహచరుడు మాకు దూరం కావటం నిజంగా రైతాంగానికి రైతు ఉద్యమానికి తీవ్రమైనటువంటి నష్టము. అందుకొరకు ఆయన కుటుంబానికి వాళ్ళ మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ కూడా మా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పాలెం మనోహర్ రెడ్డి మాజీ సర్పంచ్, నిస్వార్థ పరుడు, నిజాయితీ పరుడు, స్నేహశీలి, రైతు ఉద్యమకారుడిగా తనతో మాకు అనుబంధాన్ని విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉన్నామని చెప్పేసి చెబుతూ తనకు నివాళులర్పిస్తా ఉన్నాం. ముఖ్యంగా పశుబోర్డు సాధన కొరకు ఒక ప్రతిన పూనాడు. అది పశుబోర్డు వచ్చిన తర్వాతనే నేను కాళ్లకు చెప్పులు వేసుకుంటానని ప్రతిన పూనడమే కాదు 12 సంవత్సరాలు కఠినంగా అనుభవాన్ని అనుభవించాడు. తిరుపతి వరకు పాదయాత్ర చేసి తన పట్టుదలని నిరూపించాడు. కానీ కొంతమంది ఆర్మూర్ ప్రాంతంలో పశుబోర్డు ఏర్పాటుకు జీవో వచ్చిందని చెప్పేసి నమ్మించి చెప్పులు వేయించారని చెప్పేసి మా ఉద్యమకారుల దగ్గర చెప్పేందుకు బాధపడ్డ ఘటనని ఈ రోజు తాను మా నుంచి దూరమైన సందర్భంగా మేము మననం చేసుకుని తన లక్ష్యాన్ని తన ఆలోచనని మనం సాధించాల్సిన అవసరం బాధ్యత మా అందరి భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి మేము ఈరోజు మేము ప్రతిన పూనాం. ముఖ్యంగా రైతు పండించిన పంటకు తప్పనిసరిగా MSP మినిమం సపోర్ట్ ప్రైస్ సాధించేంత వరకు కూడా ఉద్యమం కొనసాగించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాతో చెప్పేవాడు. అందుకని మనోహర్ రెడ్డి మరణం ఈరోజు రైతాంగ ఉద్యమానికి, అది రాజకీయాలు అతీతంగా జరిగే ఉద్యమాలకు తీరం లోటని చెప్పేసి తన లక్ష్యాన్ని సాధించడానికి మా పైన మరింత బాధ్యత ఉందని, ఆ వైపు పశుబోర్డు సాధన పసుపుకు క్వింటాల్కు 15,000 రూపాయల MSP సాధించేంత వరకు మేము ఉద్యమంలో ఉంటామని ఈ సందర్భంగా మేము పేర్కొంటున్నాము.